దృష్టిని బట్టే సృష్టి అంటారు. ఇతరుల్లోని లోపాలను చూడటం వర్ణించటం వల్ల ఆలోచనలు కలిసితమవుతాయి, మనసు బరువవుతుంది. ఎవ్వరూ సంపూర్ణ మంచి గుణాలతో ఉండరు, అలాగని అన్ని చెడ్డ గుణాలతో ఉండరు. సంపూర్ణంగా మంచివారు సంపూర్ణంగా చెడ్డవారు కథల్లోనూ సినిమాల్లోనూ కనబడవచ్చు, కానీ జీవితంలో అలాంటి ఏకరూపత కనిపించదు. మనుషులను మంచివాళ్ళగా చెడ్డవాళ్ళుగా వేరు చేసే గీత చాలా చిన్నది పలుచనదిగా ఉంటుంది. గీతకు ఇటువైపు నుంచి అటువైపుకు పయనించడం చాలా సులభం. భగవంతుని సృష్టిలో అందరిలో అన్నింటిలో ఏదో ఒక విశేషత ఉంటుంది. ఒకరిలో ఒక రకమైన విశేషత ఉంటే మరొకరిలో ఇంకొక రకమైన విశేషత ఉంటుంది. అంతమాత్రం చేత ఎవ్వరూ ఎవరికీ తీసిపోరు. ఎవరి ప్రత్యేకత వారిదే. ప్రతి ఒక్కరిలో ఒక మంచి గుణాన్నైనా వెతికి పట్టుకోవాలనే ఆలోచన ఉంటే తప్పకుండా మన అంతరంగం సకారాత్మకమవుతుంది, మనస్సు తేలికగా ఉంటుంది. అలాగని ఒక్కరోజులో మహావృక్షం కాలేవు. విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియవు. భూమిని చీల్చుకొని మొలగ్గా మారినా నిన్నెవ్వరూ పట్టించుకోరు. ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవ్వరూ గమనించరు. ఎండ వానల కోర్చి చెట్టుగా మారినప్పుడు నిన్ను గుర్తిస్తుంది లోకం. కాయలు కాచి పల్లనిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం. మహావృక్షమై ఎదిగిన్నాడు నీ నీడకై పరితపిస్తుంది ప్రపంచం. ఇంకో విధంగా చెప్తాను, వినండి. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం దాగి ఉంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అప్పుడే ఆ రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ అద్భుతమైన శక్తి దాగి ఉంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. అది నిరూపించుకోవాలంటే దానికోసం శ్రమించాలి. అలా శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు, కానీ సోమరిపోతు బంగారు గనుల్లో ఉన్న భికారిగానే ఉంటాడు. అందరూ నిన్ను పట్టించుకోవడం మానేశారంటే నిన్ను నువ్వు మార్చుకోవలసిన సమయం వచ్చిందని తెలుసుకో. చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి దీపం వెలిగించాల్సిందే. ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి కష్టపడాల్సిందే. ఇందులో ఇంకోటి చెప్తాను, గుర్తుంచుకో. నీ అంతరాత్మకి నచ్చని పని నీకు ఎవ్వరు చెప్పినా చేయకు. నీకు నచ్చిన పని ఎవ్వరు వద్దన్నా మానకు. చివరిగా, జీవితంలో మంచి ఎత్తుకు ఎదగాలంటే ఈ మాటలు గుర్తుపెట్టుకో. సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి చెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవ్వరికీ లొంగకు. నీదే విజయం చివరకు. జై హింద్.